వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపానికి అంజలి ఘటించారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే వెంటనే దాన్ని ఎత్తిచూపాలని, ఆరో దృష్టికి తీసుకెళ్లాలని సజ్జల స్పష్టం చేశారు. ఏదైనా జరిగేటప్పుడు మౌనంగా ఉండి ఆ తర్వాత ఎన్ని చేసినా ఉపయోగం ఉండదని, కౌంటింగ్ హాల్లో తప్పు జరిగితే అక్కడికక్కడే అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అవసరమైతే ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని, ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే నిఖార్సైన ఫలితాలు బయటకు వస్తాయని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అని తెలిపారు. ప్రజలు వేసిన ఓటుకు న్యాయం జరగాలంటే కౌంటింగ్ ఏజెంట్లు చిత్తశుద్దితో పనిచేయాల్సిన అవసరం ఉందని సజ్జల పిలుపునిచ్చారు. వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటున్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉండడం వల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. మామూలుగానే బాధ్యతతో ఉండాలి, ఇప్పుడు అదే బాధ్యతతో ఉండాలి. బాధ్యతతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూర్తి మనసు లగ్నం చేయడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ బ్యాలెన్స్ అనేది మనం లూజ్ కాకుండా, అంటే మనకు ఆ క్షణంలో అవి చేస్తున్నవి తప్పని తెలిసినప్పుడు కోపం వచ్చి ఘోరంగా రియాక్ట్ అయ్యాం. మనం జరిగే పని సాఫీగా జరిగే పని మంత్రం మనం చెడగొట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పు ఉండడం అనేది అవసరమని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, మనం కంఫర్టబుల్గా వస్తున్నాం, మంచి మెజారిటీతో గెలుస్తున్నాం, దాంట్లో డౌట్ లేదు. వచ్చిన ప్రతి ఓటు పొల్లు పోకుండా మనకు రికార్డు కావాలి, మనకు రావాలి. దాన్ని వేరే రకంగా ఎవరైనా అటో ఇటో చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేసినా కౌంటింగ్ ప్రక్రియలో ఎందుకు అనుమానాలు వస్తున్నాయో ఇంతకుముందు చెప్పారు. ఈ మధ్య వరుసగా జరుగుతున్నది ఎన్నికల కమిషన్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్ చేసి దాన్ని అనుకోవడానికి ఆలోచించిన తర్వాత వాళ్ళు ఏదైనా చేస్తారేమో. అలాగే నిన్న వస్తున్న ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ పేరుతో వస్తున్న అటగోరు ఫిగర్స్ వచ్చిన తర్వాత అసలు అసాధ్యమైన నుంచి నేషనల్ లెవెల్లో టార్గెట్ పెట్టుకుని దానికి తగినట్టు ఫిగర్స్ వేస్తూ వచ్చినట్టున్నారు తప్ప అది రియల్ సర్వేని అయితే రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు కనపడట్లేదు. నేషనల్ లెవెల్లో జరిగిన చూస్తే బీజేపీ 400 ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టుంది, దానికోసం అందరితో ఏదో చేయించుకుంటూ పోయినట్టున్నారేమో అనిపిస్తుంది. ఈరోజు అందులో ఇండియా టుడే సర్వే చూస్తున్నది ఆశ్చర్యంగా నవ్వు వచ్చాయి. ఓకే సార్, ఒక స్టేట్లో పోటీ చేసిన దానికంటే ఎక్కువ వాడు అలయన్స్లో ఉంటే చాలు, పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా వేశారని అన్నారు. ఇక్కడ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి 98 నుంచి 120 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. టీడీపీకి సొంతంగా 78 నుంచి 96 అసెంబ్లీ స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలు. ఆ లెక్కన మిత్రపక్షాలతో పని లేకుండానే టీడీపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుందని వివరించింది. ఇక టీడీపీ భాగస్వామ్య పక్షాలైన జనసేన 16 నుంచి 18 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది. అదే సమయంలో అధికార వైసీపీ 55 నుంచి 77 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దాదాపు అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ 0 లేదా 2 స్థానాల్లో ఉనికిని చాటుకునే అవకాశం ఉందని ఇండియా టుడే మై యాక్సిస్ వెల్లడించింది. ఇక లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 13 నుంచి 15 స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాలు, వైసీపీ 2 నుంచి 4 స్థానాలు, జనసేన 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు వివరించింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఈ వీడియోను ప్రదర్శించారు. शहीद हुए. मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी. इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी. कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी. पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया. आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ. आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी. मैं आप सभी को राष्ट्रीय तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्ज्वल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ. जय हिंद, जय तेलंगाना. హైదరాబాద్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. పోలింగ్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దాదాపు 3 వారాల తర్వాత తిరిగి అమరావతి వచ్చారు. Whoa, whoa!
ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కోసం లీవ్ కనిపెడుతున్నాం. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎగ్జిట్ పోల్ తో సంబంధం లేకుండా 4వ తేదీన వచ్చే ఎగ్జిట్ పోల్ ఫలితాల రోజు అన్ని విషయాలు మాట్లాడతానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సారథ్యంలో 14 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరూ పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. బలిదానాలకు పాల్పడితే గానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిడ్డగా దశాబ్ది ఉత్సవాలు గర్వంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అమరుల స్మృతిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించామని చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో అన్ని వర్గాల వారు పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి సారథ్యంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణలోని ప్రతి బిడ్డ తెలంగాణలోని ప్రతి వర్గం కదిలి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, తెలంగాణలోని సబ్బండ వర్గం ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరు కదిలి అల్టిమేట్గా 14 ఏళ్ళు పోరాడితే అట్లా సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. వేలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప మరి దిగిరాని కేంద్ర ప్రభుత్వం మన కళ్ళ ముందే ఉంది. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా ఈ రాష్ట్ర అవతరణను ఈ దశాబ్ది పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులైన 1952 నుంచి 2014 వరకు అమరులైన వేలాది మంది స్మృతిలో వారి యాదిలో ఈరోజు మరి మా పార్టీ తరఫున తెలంగాణ అమరవీరుల స్థూపమైన గన్ పార్క్ నుంచి అమరజ్యోతి దాకా ర్యాలీ నిర్వహించాం. పెద్దలు కేసీఆర్ గారు కూడా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు ఎల్లుండి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మరి ఈ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహించబోతా ఉన్నాము. ఇందులో తప్పకుండా తెలంగాణలోని ప్రతి వర్గం భాగస్వామ్యం అయ్యే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీడియా కూడా తెలంగాణలో చాలా సహకరించింది ఉద్యమంలో. మీడియా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులకు మీడియాకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎగ్జిట్ పోల్తో నిమిత్తం లేకుండా ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ 4 తారీఖు నడుస్తాయి. ఆ రోజు అన్ని విషయాలు వివరంగా మాట్లాడతాం. తెలంగాణ అభివృద్ది కోసం సమిష్టిగా సంఘటితంగా కృషి చేద్దామని తెలంగాణ జనసమితి అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ జనసమితి రాష్ట పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి బయటపెట్టామని అన్నారు. లక్ష్య సాధనకు మనం చాలానే ఘర్షణ పడవలసి వచ్చింది. వాస్తవానికి కేశవరావు జాదవ్ గారు మాతో ఊక చెప్తుండే ఇది అంత సులువైన విషయం కాదు, అత్యంత శక్తివంతమైన ఒక పాలక వర్గంతో మనం తలపడుతున్నాం, హైదరాబాద్ చుట్టూ 1000 కోట్ల ఆస్తులు వాళ్లకు ఉన్నాయి, ఆ ఆస్తుల కోసం వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్ర సాధన కోసం మనం అందరం కూడా ఇవాళ చాలా కష్టపడవలసి వస్తుందని చెప్పి అదే విధంగా మనం ఒక సుదీర్ఘ పోరాటం చేసినాం. ఆ సుదీర్ఘ పోరాట ఫలితంగానే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం. ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో మనం ఉన్నాం. ఇదే ఇవాళ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాక మరి కేసీఆర్ గారేమో అది ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా చూడటం ప్రారంభించిండు. నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చిన నా వల్లనే తెలంగాణ వచ్చింది అని ఆయన చెప్తూ వచ్చిండు. ప్రజల భాగస్వామ్యం, అమరుల త్యాగాలు వాటన్నింటినీ కూడా ఆయన ఎన్నడూ చూడటానికి నిరాకరించింది. ఎప్పుడైతే అది ఒకని కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా మారిందో దాన్ని కొల్లగొట్టడం, ఆ కొల్లగొట్టడం కోసం ఒక నిరంకుశమైన పాలనను నెలకొల్పటం ఇవన్నీ మనం చూసినాం. ఈ 10 ఏళ్ల ఉత్సవానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంగా ఈ 10 ఏళ్ల ఉత్సవం జరుగుతున్నది. ఆ నిరంకుశ పాలన నుంచి అయితే బయటపడ్డాం, విముక్తి పొందినం. ఇవాళ మళ్ళీ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం పురోగతి చెందవలసి ఉంది. ఆ పురోగతి కోసమే మనమందరం కూడా ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక కృషి చేస్తూ ఉన్నాం. అందుకని అందరికీ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే
మనం సమిష్టిగా నిలబడదాం, సంఘటితంగా ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం ద్వారా తెలంగాణ అభివృద్ధికి మనవంతు పాత్ర మనం పోషిద్దాం. దానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. ప్రభుత్వం మారటం ఒక ఎత్తు అయితే చాలా కీలకమైందంటే ఏం చేయాలి తెలంగాణ అభివృద్ధి కోసం అనేది మనలాంటి వాళ్ళు నిత్యం ప్రణాళికలు తయారు చేయాలి, వాటి ప్రభుత్వం ముందు పెట్టాలి. సాధించుకోవటానికి మనవంతు ప్రయత్నం మనం సీరియస్ గానే చేయాలి. ఆ ప్రయత్నాన్ని మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. అందుకనే అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ అభివృద్ధి అనేది ఇవాళ మనందరి సమిష్టి ప్రయత్నాల వల్లనే అది సాధ్యమవుతుంది. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనందరం నిరంతరం తెలంగాణ అభివృద్ధికి ఏం జరగాలనేది ఆలోచించాలి, ప్రతిపాదనలు తయారు చేయాలి, సాధించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అది మనం చేయగలిగేటువంటి పని. ఎన్నో ఆశలతో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మాజీ సీఎం కేసీఆర్ వమ్ము చేశారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన ఘనంగా నివాళులర్పించారు. కేసీఆర్ అహంభావంతో వ్యవహరించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చిన్న చిన్న సమస్యలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాలపై దృష్టి సారించాలని కోరారు. తర్వాత రాజకీయాల్లో అవినీతి, అవినీతి కాళేశం సింబల్, కానీ భూ సమస్య మొదలుపడి అనేక రకాలుగా అవినీతి బాగా పెరిగింది. ప్రజలప్పుడు కానీ అహంభావం అవినీతి ఉంటే తను క్షమించదు. అందుకే అంత కష్టపడి సాధించుకున్నా సరే వేల మంది విద్యార్థులు ప్రాథమిక చేశారు, విద్యార్థులు ఉద్యమించారు, కళాకారులు ఉద్యమించారు, ఆయన నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి యువకుడు ఉత్సాహం రావడం రావడం ఉద్యోగం అయిపోయింది. ఇది అనేక ఆశ పెట్టుకున్నారు నూతన ప్రభుత్వం పైన. గతం చేసినటువంటి తెచ్చేళ చీకటి అనుభవాలని దృష్టి పెట్టుకుని దాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుపోతా ఉంది. అంటే యువకుడు ఉత్సాహవంతుడు కొంత నేను ఒక్కడే చేస్తాను చెప్పేసేటువంటి పరిస్థితి కాకుండా అందరినీ కలుపుకునే ప్రయత్నం అనమాట. ఎందుకంటే బీజేపీ లాంటి ప్రమాదకర ధోరణి కేంద్రంలో రాష్ట్రంలో వస్తూ ఉంది. అలాంటప్పుడు నేను ఒక్కడే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పేసి అనేటువంటి అహంభావం లేకుండా అందరినీ కలుపుకొని చేయడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న గిల్లికలు పెట్టుకోవాలి. ప్రధానమైన సరిపడి కేంద్రీకరించండి, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రీకరించండి. అందుకే నేను చిన్న చిన్న ఆ సమస్యలపై కేంద్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో యువకుడే రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని సామరస్యంగా గత ప్రభుత్వాల లోపాలను ఎక్స్పోజ్ చేసి ప్రతిపక్షం ఏ పని చేసి అప్పటికి అడ్డం కొట్టాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పెట్టింది పాజిటివ్ కూడా ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పని చేసినా అందరి కలిసి జగన్ కోరుతున్నాం. మా వంతు కమ్యూనిటీ సహకారం చేస్తామని కోరుతాము. మరోసారి లోకల్ ముఖ్యమంత్రికి భారత కమిషన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఊహాగానం ఊసి మేము చెప్పలేము. నేను చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అవి నా నిజంగా అబద్ధం తెలియదు. ఎవరిస్తే మాకేమని చెప్పండి. ఇప్పుడు ఏరైన పడ్డోడు కొట్టుకోవడానికి మేము కేంద్రంలో బీజేపీ రావడం కోరుకుంటున్నాం. మా కోరిక అది రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్య జగన్మోహన్ రెడ్డి రావడం రాకుండా కోరుకుంటున్నాం. చేయగలిగే లేదు బట్ మా బాధలు ఏంటంటే దేశం మొత్తం మళ్ళీ బీజేపీ అంటే రావడం మంచిది కాదు. అయితే కౌంటింగ్ రోజున అల్లరిమూకలు తెనాలిలో ఘర్షణ సృష్టించే అవకాశం ఉందని తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదిల మనోహర్ అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘర్షణలకు దూరంగా ఉందామని, ప్రజా తీర్పును గౌరవిద్దామని నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. ఎంతో ప్రశాంతమైన ప్రాంతం తెనాలి నియోజకవర్గం. ఒక పండుగ వాతావరణంలో ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద పండుగ మన ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా స్పందించి పాల్గొని మీరందరూ కూడా ఒక విధంగా చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడాని కోసం మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటున్నాను అంటే దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఒక మార్పు కోసం ఒక పౌరుడిగా మన బాధ్యతని ఒక ఓటర్గా నిలబెట్టడాని కోసం మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా రేపటి రోజున కౌంటింగ్ జరిగిన సందర్భంలో దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి
అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం. తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, జనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం. కానీ ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లర్ముకులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీసు వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ ముందు మద్యం దుకాణాల్లో అమ్మకాలపై నిషేధం విధించారు. అందులో భాగంగా ఈ నెల 3 నుంచి వరుసగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీంతో మద్యం ప్రియులు పలు దుకాణాలలో ముందుగానే మద్యం కొనుగోలు చేస్తున్నారు. విశాఖలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఫలితంగా లిక్కర్ షాపుల వద్ద చాలా రద్దీ కనిపించింది. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించడం ఖాయమని తెలుగుదేశం నేతలు గంటా శ్రీనివాసరావు నారాయణ ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పోరాటానికి జూన్ 4 ఫలితం లభిస్తోందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరీక్షణ ఎల్లుండి ఫలితాలు రాబోతాయి. నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వచ్చాయి. దేశంలో ఉన్న మంత్రి సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే ఏదో కొన్ని కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది. కూటమి ఘనజయం సాధిస్తూ ఉంది. 53% పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేసింది. ఫలితాలే కాదు, రాజకీయాల్లో ప్రత్యక్షంగా 4 సంవత్సరాల నుంచి ఉన్న నాకు కూడా మొన్న పోలింగ్ సరళి చూసిన తర్వాత నాకు అర్థమైంది. ప్రజల్లో ఒక హసి ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరవగతం పడాలి, ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ పంపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైపు రావాలి అనే ఒక హసి ఆ ఓటర్స్లో కనిపించింది. ఆశీస్సుతో తప్పకుండా రేపు ఫలితాలు చాలా పాజిటివ్గా ఉంటాం. నేను అలాగే నారాయణ గారు అందరం కూడా మంచి కార్యక్రమంలో గెలుస్తామని చెప్పి నమ్మకం ఆశ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఎలక్షన్
మెజారిటీ అత్యధిక మెజారిటీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి బాగా ప్రతి ఒక్కరు ఆయనతో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణన్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు, భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేల్చిన బాణసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.